ఈరోజు మనం సాయిబాబాకు గురువారం అంటే ఇష్టమైన రోజా అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. మనకు గురువారం వచ్చిందంటే చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు మేము బాబావారి గుడికి వెళ్తున్నామండి, ఈరోజు బాబావారికి పూజ చేస్తామండి, బాబావారికి ప్రత్యేక అభిషేకం చేసుకుంటామండి, బాబావారికి తీర్థము ప్రసాదము ఇలా అన్నీ ఇచ్చి అందరికీ పంచుతామండి అని ఒక గురువారం వచ్చే ప్రత్యేకంగా చాలామంది, అంటే 90% మంది ఈ గురువారం ప్రత్యేకంగా బాబావారిని కొలుస్తూ ఉంటారు. అసలు గురువారము అంటే అది బాబావారిదేనా అనే ప్రశ్న ఒకటి మనకు వస్తుంది. అసలు గురువారానికి బాబావారికి సంబంధం ఏంటి అనే అంశం గురించి మాట్లాడుకుంటే, అసలు గురువారము అనేది మామూలుగా వచ్చే వారాల్లో ఒక రోజు, కానీ గురువారము గురుగ్రహానికి సంబంధించిన రోజు. అంటే గురుగ్రహానికి సంబంధించిన రోజు అంటే మనకు గురువు యొక్క అనుగ్రహం మనకు రావాలి అంటే ఆ గురువారం నాడు గురువును భక్తితో శ్రద్ధతో పూజించాలి అని అర్థం. అంతేగాని ఆ గురువారం వచ్చిందంటే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళిపోయేసి ఆ దేవుని రకరకాలైన పువ్వులతోటి, రకరకాలైన పళ్ళతోటి, రకరకాలైన పదార్థాలతోటి బాగా ఇష్టం వచ్చినట్టు అంటే అధికంగా ఖర్చు పెట్టేసి అందరికీ పంచేసి అమ్మయ్యా నాకు గురుకి అనుగ్రహం కలిగింది అని అనుకోవటం తప్పు. మీకు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను, గమనించండి. ఒక 50-60 సంవత్సరాలు మనం వెనక్కి విడిపోతే ఈ గురువారం నాడు బాబావారి విగ్రహం అనేది మనకు లేదు. అంటే బాబావారు అనేవారి 50-60 సంవత్సరాల క్రితం మన దేశంలో అంత ప్రాచుర్యం లేదు. మరి ఆ రోజు ఏం చేశారు ఈ గురువారం వస్తే? అంటే ఈ గురువారం వస్తే ఈ యొక్క గురువు సంబంధించిన గ్రహాలను వాడిని ఏదైనా పూజించటం, అలాగే రాఘవేంద్ర స్వామి వాడిని పూజించటం, ఇలా గురువు సంబంధించిన ఏదో ఒకరిని, అంటే ఉదాహరణకు కొంతమంది శివుణ్ణి గురువుగా పిలుస్తారు, కొంతమంది సుబ్రహ్మణ్య స్వామిని గురువుగా పూజిస్తారు, కొంతమంది విష్ణుమూర్తిని గురుస్వరూపంగా భావిస్తారు. ఇలా వాళ్ళు ఆ రోజున తమ గురువు స్వరూపంగా భావించినటువంటి వారికి ప్రత్యేకంగా పూజలు చేసుకుని ఆ రోజు ఇంటికి వస్తారు. అంతేగాని గురువారం వచ్చిందంటే ఇది బాబాకి సంబంధించిన రోజు, షిరిడి సాయిబాబాకి ఈ గురువారం రోజు మనం వెళ్ళేసి ఒక కేజీ పంచదారతోనో చేసిన స్వీట్ పెడతాను, లేదు ఒక కేజీ ఒకటి ఏదో ఒక పలహారం పెడతాను, లేదు పులిహార దద్దోజనం ఏదో తమకు తోచినవన్నీ నైవేద్యం పెట్టేస్తాను, మనకు గురువు అనుగ్రహం కలుగుతుందంటే పొరపాటు. కాకపోతే గురువారం నాడు గురువుగా చాలామంది సాయిబాబాను అనుకుంటారు కాబట్టి గురువుగా ఆయన్ని గురువారం నాడు బాబావారిని పూజించడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి గురు అనుగ్రహం పొందాలనుకున్నవారు తమ గురువు ఎవరైనా సరే వారిని గురువారం పూజిస్తే మంచిది. అలా కాకుండా తాము గురువుగా సాయిబాబాని అనుకుంటామండి అంటే ఖచ్చితంగా గురువారం వెళ్ళి సాయిబాబాని పూజించవచ్చు. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.